ఓకే సార్ రెడీ సార్ కొంచెం బ్యాక్ చేయండి కెమెరా వన్ టూ కంటిన్యూ మూమెంట్ కంటిన్యూ చేయమ్మా సౌండ్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోతే మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. సో సాంగ్స్ ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. ఇందులో నా క్యారెక్టర్ చాలా లవ్లీ క్యారెక్టర్ అండ్ జీవితంలో ఏదో సాధించాలి అని ఒక కుర్రాడు తపన పడుతూ ఉంటే అతనికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయం అయితే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ ప్రేమలో పడ్డాక అతని జీవితంలో ఏ మార్పులు వస్తాయి, అతను నిజంగా గోల్ వైపు పరిగెడుతుంటాడా అమ్మాయి వైపు పరిగెడుతుంటాడా అనేది మెయిన్ కాన్సెప్ట్. అందరికీ కూడా నచ్చే సినిమా అండ్ యూత్ బేస్డ్ సినిమా. ఎందుకంటే మెయిన్గా ఈ జనరేషన్లో వచ్చే సినిమాలో కాకుండా మా ప్రొడ్యూసర్ గారి డైరెక్టర్ గారు అభిరుచి ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా మాట్లాడుకునే విధంగా ఉండాలి ఈ సినిమా, అలా కాన్సెప్ట్ తీసుకుని చేద్దాం అన్నారు. సో ఆ స్టోరీ లైన్ తోటి ఈ సినిమా మొదలైంది, ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వబోతుంది. అంత బాగా మొత్తం మలుచుకుంటుంది సినిమా మొత్తం. సో కంప్లీట్ అవ్వబోతుంది, త్వరలోనే ఆడియో రిలీజ్ అండ్ సినిమా రిలీజ్ కూడా ఉంటాయి. అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ. హలో,
आई एम काश्मीरा. आई थिंक ये मेरा आप लोगों के साथ सेकेंड मीटिंग है और फर्स्ट मीटिंग अच्छा था, बहुत बढ़िया था. सेकेंड मीटिंग आई थिंक उससे भी ज़्यादा अच्छा होना चाहिए. दूसरी बात मूवी के बारे में, फर्स्ट ऑफ ऑल डायरेक्टर के बारे में, आधी बातें मैं उनकी नहीं समझ पाती, लैंग्वेज प्रॉब्लम, बट इट वॉज वेरी गुड वर्किंग विथ हिम. कैमरामैन रेड्डी सर बहुत एक्सपीरियंस्ड है, वो उनके हर एक मोमेंट पे दिखता है और इट वॉज वेरी कम्फर्टेबल वर्किंग विथ हिम एज वेल, थैंक्स टू आर प्रोड्यूसर. और हमारे मूवी का नाम लव लाइफ है. इट्स अ वेरी गुड स्टोरी. फीमेल कैरेक्टर को बहुत इम्पोर्टेंस दिया गया है और इस फीमेल कैरेक्टर को एक्चुअली उसकी लाइफ में उसके लव के बारे में, फर्स्ट टाइम लव अफेयर, उसके साथ सिचुएशंस और ब्रेकअप जो भी होता है, बहुत अच्छे तरह से लिखा गया है. आई गेस कि ये जो मूवी है, शूट सब अभी एंड होने आ गया है, आप लोग सब देखिएगा और आई थिंक इट विल बी नाइस मूवी. थैंक यू. सो अंदर की नमस्कार, ना पेर कोटी अंडी. सो ई मूवी की डायरेक्टर नेनु. ఆల్రెడీ మేము ఈ మూవీ టోటల్గా ఫినిష్ చేస్తూ వచ్చాము ఈ లాస్ట్ షెడ్యూల్. సో ఈ షెడ్యూల్తో టోటల్గా మూవీ ఫినిష్ అవుతుంది, కొంత ప్యాచ్ వర్క్ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ ప్రొడ్యూసర్ గురించి ఆల్రెడీ చెప్పాను, నైస్ గై. సో నాకు టోటల్ కోఆపరేషన్ ఇస్తూ ఉన్నాడు, ఏది అవైలబుల్ ఉంటే, ఏది అవసరం ఉంటే దానికి అన్నీ ఇచ్చేస్తూ ఉన్నాడు. దాంతో చాలా క్వాలిటీగా తీస్తున్నాము. సో చెప్పాలంటే హీరో దిలీప్ చాలా స్టామినా ఉన్న ఆర్టిస్టు, ఏదో బాగా చేయాలని ఫైర్ ఉన్నవాడు, బాగా చేస్తున్నాడు. కాశ్మీర్ ఆల్సో గుడ్ గర్ల్ చాలా బాగా చేస్తుంది, మంచి పెర్ఫార్మెన్స్ ఉంది. చెప్పాలంటే కెమెరామ్యాన్ సురేందర్ గారికి ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో ఏదైతే అనుకున్నామో ఈ షెడ్యూల్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మొత్తం టోటల్ మూవీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఐ హోప్ ఎవ్రీబడి విల్ లైక్స్ దట్ మూవీ అండ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇది ప్రెస్ మీట్ మీ కోఆపరేషన్తో. ఇప్పుడు ఏంటంటే ఇంకా జస్ట్ 2 డేస్తో ఈ షెడ్యూల్ దాదాపు కంప్లీట్ అయిపోతుంది. దీంతో ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ అయిపోయినట్టే, ఒక జస్ట్ చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు తప్ప దాదాపు కంప్లీట్ అయింది. ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఆడియోని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ మూవీ వచ్చేసి ఏప్రిల్ లాస్ట్ వీక్ కానీ మే ఫస్ట్ వీక్ కానీ ఉండొచ్చు. సో మిగతా కార్యక్రమాలు తర్వాత జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ షూటింగ్ వచ్చేసి ఈరోజు మీరు చూశారు, సాంగ్ జరుగుతుంది. సో ఈ సాంగ్స్తో దాదాపు సినిమా అయిపోతుంది ఈ షెడ్యూల్తో. థ్యాంక్ యూ. అని అంటున్నాగా వందో సారి మీతో మేము చెప్పాం సారీ, మమ్మల్ని ఇంకా క్షమిస్తే అవుతాం ఫ్రీ. 1 2 3 సారీ సారీ సారీ.